అనేక మంది మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే, డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ల సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని, జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పూడగొట్టినాయి. పూడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. ఆ 20,000 నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని. నిజంగా సిగ్గుచేటు, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడి వరకు క్షమించొచ్చాము, ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడి వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు? ఒకటి. రెండు, మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో, దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం పొందినాం మేమని చెప్తా ఉన్నారు. అటువంటిది ఎక్కడా కూడా జరగలే. కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు. సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుకున్నారు. సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసినారు, తప్పితే తగ్గించాలని చూడలే. మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు. ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు, ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు. కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి మీరు కొత్తగా ఇస్తున్న ఉద్యోగాలు ఎన్నో దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్నగాక మొన్న స్టాఫ్ నర్సులు, రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలు అని ఉంటారు 4,000 మంది, వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు, మా అంగన్వాడీ అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం. కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు? ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి కొత్త పనులు చేయండి, మంచి పనులు చేయండి, ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తూ ఉన్నాం. దీంతోపాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు. చాలా పర్సనల్గా, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు. చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మీరు చేయడం జరిగింది. ఆనాడేమన్నారు, కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడి వరకు ఓకే అనుకుందాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్తోనే దాన్ని కిందలోకి దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయనను పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ని వేసినారు. ఆయన అసలు తెలంగాణ ఆయన్నే కాదు, మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు. మరి 6 నంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీకుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది.
ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చిన రియాల, మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరి చేయాలి కదా, పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు, ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు సరి చేయాలి కదా. మీరు సరి చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ, మాజీ డీజీపీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది, రద్దు చేయాల్సి వస్తుంది, తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిజిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు, జటిలమైనటువంటి ప్రక్రియ. నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు, మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు, మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని, ఆంధ్రోళ్లను మెంబర్లు వేసుకొని, పొలిటీషియన్స్ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, కేవలం 60 మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు, తప్పితే మిగతా అన్ని పాతయి, ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నారు. నిన్న సింగరేణులు ఇచ్చిన 400 అంతే, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే, స్టాఫ్ నర్సులను అంతే, రేపు రాబోయే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ, ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు, 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రోళ్ళు ఉన్నారు విద్యుత్ సంస్థలో, దాని పర్యవసానం ఏం జరుగుతుంది, ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4-4 గంటలు కరెంటు పోతుంది, ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3-4 గంటలు కరెంటు పోతుంది, ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదులు లేదు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రోళ్ళను నేను 3 పేర్లు చదువుతా ఇవ్వాలి ఖచ్చితంగా, 4 ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంట ఆయన, నరసింహులు గారు అంట ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్లను ఆంధ్రోళ్ళను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్లను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళ్ళను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపడే విషయంలో మీరు ఊసబెట్టిండ్రు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి, ఎట్లుంటుంది, తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంటు పోయిందా, ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా, మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సరే, ఇవి ప్రభుత్వ సంస్థలు. ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి, మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా. సరే పోని పొలిటీషియన్స్ని అడ్వైజర్లు పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా షబీర్ అన్న ఉన్నాడు ఇసువంటి అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా, కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట, మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు, దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు, లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసారు మీరు, ప్రజాధనాన్ని ఎవరికోసం వినియోగం చేస్తున్నారు మీరు, అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదామనా, పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది, ఇవాళ కరెంట్ ఆఫీస్లో 3 ఆంధ్రోళ్ళు ఉంటే మనం 3 గంటలు కరెంటు పోతుంది, రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది, దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి.